టీచర్ రిక్రూట్మెంట్ అంట జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అధ్యక్ష, 1994లో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత అది సెంట్రల్గా జరుగుతుంది మొదలైంది. అధ్యక్ష, 1994 నుంచి ఇప్పటి వరకు మనం ఒక్కసారి కానీ చూస్తే 15 డిఎస్సీలు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ హయాంలోనే నిర్వహిస్తాం జరిగింది. అధ్యక్ష, 2019 వరకు చూస్తే దాదాపు 220 పోస్టులు మనం నోటిఫై చేస్తే అధ్యక్ష, దాంట్లో 180,000 పోస్టులు మనం భర్తీ చేసుకుంటాం జరిగింది. ఇదొక చరిత్ర అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, పెద్దలు ఇప్పుడే మాట్లాడుతున్నాను అడిగారు అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఎన్ని పోస్టులు భర్తీ చేశారని అడిగారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో అసలు నోటిఫికేషన్ కూడా 12/2/24 అంటే ఎన్నికలకి ఇంకా 2 నెలలు ఉన్నాయనగా కావాలని నిరుద్యోగ యువతి యువకుల్ని మబ్బుపెట్టేదానికి 6,100 పోస్టులు, అది కూడా 6,100 పోస్టులు నోటిఫై చేసి ఇంకా ప్రాసెస్ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. అంటే గత ప్రభుత్వంలో డిఎస్సీ ద్వారా భర్తీ చేసిన పోస్టులు 0. అందుకే అధ్యక్ష, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా మొన్న ఎన్నికలు గెలిచిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సీ పైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. దాంట్లో మాధవి గారు కొన్ని విషయాలు అడిగారు. ఒకటి, ఏజ్ రిలాక్సేషన్ చేస్తే బాగుంటుందని కోరారు అధ్యక్ష. ఇది ఆల్రెడీ ఫైల్ సర్క్యులేషన్లో ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఆ ఫైల్ సర్క్యులేట్ అయిన తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఏజ్ రిలాక్సేషన్ చేశామనే దానికి నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పల్లా శ్రీనివాస్ గారు కూడా ఎప్పటికలా ఈ డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తానని కోరారు. కొన్ని విషయాలు లీగల్గా వెళ్ళాము. నేను అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ఒక నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే 1994 నుంచి డిఎస్సి పైన పడిన కేసులన్నీ వివరాలు మేము తెప్పించుకుని ఎందుకు పడింది, దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది, అది జరగకుండా పకడ్బందీగా జియో ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువతి యువకులు ఆశలు పెట్టుకున్నారు. ఆశలు వృధా చేయకూడదు, చిత్తశుద్ధితో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష. అందుకే పకడ్బందీగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. ఇప్పుడే సురేష్ గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష, జియో 117 గురించి ఆయన ప్రశ్న అడిగారు. దానికి సమాధానం చెప్పే ముందల ప్రధానంగా గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎట్లా హెరాస్ చేశారో మనందరం చూసాం అధ్యక్ష. వాస్తవం మాటలు చెప్పాలంటే సమాజంలో మార్పు గత ప్రభుత్వంలో వచ్చిందంటే దాని కారణం ఉపాధ్యాయులు అధ్యక్ష.